నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురి దుర్మరణం. జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. దీనిలో ఉపాధి కార్యాలయం మరియు టీమ్ లీడ్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎపెక్స్ అసోసియేట్స్ బీడీఎం మణికుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం 40 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉద్యోగానికి కనీస అర్హత ఇంటర్ మరియు డిగ్రీ అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,000 జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్యాలయం మరియు టీమ్ లీడ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ వారు ఈరోజు శుక్రవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇందులో ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ వారు ఇందులో పార్టిసిపేట్ చేశారండి. ఇక్కడ అర్హత వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళని తీసుకొని మొదటగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక ఫైనల్లో ఉండి వాళ్ళ ఆఫీస్లోనే టైపింగ్ టెస్ట్ ద్వారా ఫైనల్గా అభ్యర్థులు అనేవాళ్ళు జాబ్ సంపాదించుకుంటారు. జీతం వచ్చి 6,500 ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయండి కంపెనీ నుంచి. మొత్తం వేకెన్సీస్ ఒక 40 వేకెన్సీస్ ఉన్నాయని కంపెనీ వారు చెప్పారు. నగరంలో మరొక విషాదం చోటు చేసుకుంది. గుంటూరు వాసులు దాచేపల్లిలో వివాహానికి హాజరై వస్తుండగా భీమినేని పాలెం మేడికొండూరు దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారు వెంకటరమణ, శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, రాజారావు, దాసరి కిరణ్, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు. మార్చురిలో ఉన్న మృతదేహాలను, వారి కుటుంబాలను మంత్రి పుల్లారావు, నక్క ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, వారి అంత్యక్రియలకు కావాల్సిన మొత్తాన్ని తక్షణమే ఇవ్వాలని సంబంధిత అధికారులను సూచించారు. మరణ బీమాలు అర్హులైన వారికి 5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అర్హులైన వారికి గృహం లేకపోతే స్థలాన్ని అందిస్తామని తెలియజేశారు. చనిపోయిన 6 కుటుంబాలకి చంద్రన్న బీమా కూడా వెరిఫై చేస్తున్నాము. చంద్రన్న బీమా ఉన్నటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఇది కాకుండా లోకేష్ బాబు పథకం వాళ్ళు కూడా ఎక్కువ మంది టీడీపీ అంటున్నారు. టీడీపీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకేమో అదనంగా 2 లక్షల రూపాయలు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ అంత్యక్రియల ఖర్చులు కూడా ఇమీడియట్ రెవెన్యూ వాళ్ళకి చెప్పాము. ఇమ్మీడియట్ వాళ్ళకి అంత్యక్రియల ఖర్చులకు కూడా ఇవ్వమని, ఈ విధంగా 6 ప్రభుత్వ సహాయం కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ ఇల్లు కూడా కావాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 10 లక్షల ఇల్లు కట్టబోతూ ఉన్నాం. చనిపోయిన కుటుంబాల్లో ఎవరికన్నా ఇల్లు లేకపోతే ఆ చేనేతల్లో వారికి ఇల్లు కూడా ముఖ్యమంత్రి గారికి ఒప్పించి ఎట్లాగూ గృహ నిర్మాణ పథకం అమలవుతుంది కాబట్టి ఎన్టీఆర్ హౌసింగ్ దాంట్లో వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని కూడా నేను మా ఆనందబాబు గారు ఇద్దరం కలిసి చెప్పడం కూడా జరిగింది. మా బాబు మాట్లాడతారు. దురదృష్టకరం, విచారకరమైనటువంటి సంఘటన. స్నేహితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక వివాహానికి వెళ్ళటానికి ప్రయాణమై ఈ విధంగా మృత్యువాత పట్టడం అనేది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. చాలా వాళ్ళ బాధ చూస్తామంటే ఆ వర్ణనాతీతం అటువంటి బాధ. వాళ్ళకి ఇంత కష్టం వచ్చినందుకు అందరం కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చింతిస్తూ ఉన్నాం. వారు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి మంత్రి గారి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యాక్సిడెంట్ చంద్రన్న బీమా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ స్కీము, ఇంకా యాక్సిడెంట్ పాలసీ కింద వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇమీడియట్గా రావడానికి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ పరంగా. వారికి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి ఓదార్పును ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అంత్యక్రియలకు అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల చంద్రన్న బీమాతో అర్హులైన వారికి చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రన్న బీమా పథకం ఒక ఆపద్బంధ పథకమని, ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. చంద్రన్న బీమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని సీఎంతో మాట్లాడి సరిదిద్దుతామని వెల్లడించారు. అనంతరం 15 మందికి చెక్కుల పంపిణీ చేశారు. ఈరోజు అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక ఆపద్ బాంధువు లాంటి పథకం చంద్రన్న బీమా పథకం. చంద్రన్న బీమా పథకంలో ఒక 6 నుంచి 7 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఈరోజు ముఖ్యంగా నా చేతులతోటి సహజ మరణానికి, ప్రమాదవశాత్తు మరణానికి ఈరోజు వారి యొక్క ఎవరైతే డిపోనెంట్స్ ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారందరికి కూడా ఒక వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పీడీ మెప్మా గారి ఆధ్వర్యంలో, అట్లాగే భీమా మిత్ర మరి సలీం బాషా గారు, అట్లాగే మా మాధవరావు గారు, మా సోదరి
భీమా మిత్ర గారితో ఈరోజు దాదాపు 15 మందికి గుంటూరు పశ్చిమ వర్గం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారికి భీమా పథకం ఇచ్చినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధిగానే గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. అయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న తప్పుల్ని అధిగమించడానికి ఒక కమిటీని నియమించుకొని ఒక స్పష్టమైన వైఖరితో రాబోయే రోజుల్లో ఏ కార్మికుడికి అన్యాయం జరగకుండా కార్మికులకు కనీసం ఈరోజు చిన్న చిన్న పిల్లలు 23 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలకు కూడా ఈరోజు భర్త చనిపోవటం, రాబోయే రోజుల్లో పిల్లలను పోషించాల్సిన బాధ్యత, కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆడ పడుచులమే పట్టడం అనేది బాధాకరంగా బట్టి డెఫినెట్గా ఆ చదువును కూడా భరాయించే శక్తి, దాంతోపాటు ఈ యొక్క ఎన్టీఆర్ గృహకల్ప ఎన్టీఆర్ గృహాలతో కూడుకున్నటువంటి కూడా ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ముఖ్యంగా వితంతువులకి ప్రయారిటీ బేస్ కనుక ఇల్లు ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేటువంటి సంకల్పంతో ఉన్నాను. అందుకని ఈరోజు దాదాపు 5 లక్షల నుంచి 30 వేల రూపాయల సహజమానానికి ఇవ్వటం అంటే ప్రభుత్వం మీద ఎంత బరువు అయినా కూడా ఇటువంటిది మోయటానికి సంసిద్ధంగా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి రాగానే ఈ యొక్క చంద్రన బీమా పథకంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాటును సరి చేసుకొని పేదవాడికి అందాల్సినటువంటి ఈ భీమా పథకాన్ని ఇంకా విస్తరింపజేసి ప్రతి పేదవాడికి ఒక ధీమా ఈ భీమా అని చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి, నేను మెప్మా పీడి సలీం ఖాన్ మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజు గౌరవ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు చేతుల మించిగా ఈ భీమాలో చంద్రన భీమాలో ఎవరైతే నామినీస్ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ అప్రూవల్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వచ్చినవి అది అందజేయడం జరిగింది. సుమారుగా 8 లక్షల రూపాయలు మేము ఇక్కడ సార్ చేతుల మించిగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో సార్ చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ చిన్న వయసులో చనిపోయిన వితంతువులు ఎవరైతే ఉన్నారో వితంతువులు భర్తల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వారందరూ వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు చాలా చిన్న వయసులో ఉన్నారు, 25 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వారందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లుగా హౌసింగ్ స్కీమ్లో డెఫినెట్గా వారికి ప్రయారిటీ ఇచ్చే రకంగా ముందు వారిని లిస్ట్అవుట్ చేసి ఈ హౌసింగ్ స్కీమ్లో వారికి విసులుబాటు ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. సో దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఆ పిల్లలకు వితంతువులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఆ చదువులకు సంబంధించిన కార్యక్రమం కూడా దృష్టి పెట్టాలని గౌరవ శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది. సో వారి యొక్క కోరిక మేరకు తప్పనిసరిగా ఆ పిల్లల భవిష్యత్తు గురించి కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారికి చదువు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. సో కొన్ని ముఖ్యమైన సూచన రాజ్య సెంటర్లో గల జగద్గురు శ్రీ మృద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 324వ ఆరాధన గురు పూజ మహోత్సవం చివరి రోజుల భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాది అభిషేకములు కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పల్లకి ఊరేగింపు, సేవాగాని సంకీర్తనములు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అనంతరం 10,000 మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ అధిష్టాన వర్గ సభ్యత్వం అయిన తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో టార్గెట్ను పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడమే కాకుండా బూత్ స్థాయి నుంచి కూడా కమిటీ ఉండాలనే అభిప్రాయంలో భాగంగా బూత్ కమిటీ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగానే జాతీయ అధ్యక్షులు అమిత్ టూర్ను ప్రవేశపెట్టారని కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం సభ్యత్వం అయిన తర్వాత ఏదైతే ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎదగాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వటమే కాకుండా టార్గెట్ కన్నా మించి భారతదేశం మొత్తం కూడా సభ్యత్వం చేసిన తర్వాత బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలు ఉండాలి అనేటువంటిది పార్టీ అభిప్రాయం. ఆ అభిప్రాయంలో భాగంగానే మన రాష్ట్రంలో 42,300 బూతులు ఉంటే ఇప్పటికి దగ్గరగా 20,000 బూతులకు పైగా కూడా మరి బూత్ కమిటీలు నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఆయన భారతదేశం మొత్తం మీద కూడా 90 రోజులు యాత్ర అన్ని రాష్ట్రాల్లో బూత్ కమిటీ సభ్యుల్ని కలుసుకొని ఆ రాష్ట్రాల యొక్క దశ దిశ పార్టీ యొక్క నిర్మాణం డైరెక్షన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన టూర్ మొదలుపెట్టారు. 25వ తారీఖు మన రాష్ట్రానికి వస్తున్నారు.
25వ తారీఖు బూత్ కమిటీ సభ్యుల్ని బూత్కి ముగ్గురిని చొప్పున మరి బూత్ కమిటీ సభ్యుల్ని వారు అడ్రస్ చేస్తారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం, పార్టీ సిద్ధాంతం ప్రతి ఇంటికి తిరిగి, ఏదైతే ఏకాత్మత మానవత సిద్ధాంతం మీద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వారికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు వారికి చేరాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి పార్టీ సిద్ధాంతం. ఇన్నిసార్ల నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ మీద ఒక రకమైనటువంటి దురభిప్రాయం ప్రజల్లోకి ప్రచారం చేయడం జరిగింది. ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో మతతత్వ పార్టీ అని, ఆ కులాలకు వ్యతిరేకం, ఈ కులాలకు వ్యతిరేకం, హిందూత్వ పార్టీ అని ఒక దీని మీద దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఏ సిద్ధాంతం మీద అయితే పార్టీ పుట్టిందో ఆ సిద్ధాంతం ప్రజల్లోకి జారనేయకుండా చేశారు. ఎదురైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని నిజమైనటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు చేరాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఆయన నిరంతరం పనిచేస్తున్నటువంటి విషయం తెలిసిందే. రేపు 25వ తారీఖు అమిత్ షా గారు విజయవాడ వస్తున్నారు. ఈ బూత్ అప్పటికి దగ్గరగా 30,000 బూతుల్ని పూర్తి చేయాలని, 42,300లో 30,000 బూతులు అప్పటికి పూర్తి చేసుకొని బూత్కి ముగ్గురు చొప్పున ఆ రోజు పార్టీ ఆయన వాళ్ళందరిని ఉద్దేశించి దశ దిశ నిర్దేశించడానికి మరి మాట్లాడతారు. మరి ఆ కార్యక్రమం 25వ తారీఖు జరుగుతుంది అనేటువంటిది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. గుంటూరు అచ్చంపేట మండలంలోని మీడియా రిపోర్టర్ వై రాఘవరెడ్డి అనారోగ్యం పాలవడం వలన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,24,000 రూపాయల చెక్కును బాధిత రిపోర్టర్కు అందించారు పెదకూరపాడు శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.